అందరికి నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి లంచ్ డేట్ కు వెళ్లారు. ఎవరి రంగాలలో వారు బిజీ బిజీగా ఉన్నప్పుడు కలిసి భోజనం చేయడం కూడా కష్టమే. అయితే కొందరు ప్రొఫెషన్ పరంగా బయట ఎన్ని గంటలు ఉన్నా లంచ్ లేదా డిన్నర్ మాత్రం కలిసి చేయాలని అనుకుంటారు. కానీ సినిమా వాళ్ల విషయానికి వచ్చేసరికి అది జరగని పని. అందుకే కొందరు స్టార్ కపుల్ ఆటవిడుపుగా వీకెండ్ లంచ్ లేదా డిన్నర్ బయట చేస్తుంటారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అండ్ ఉపాసన మాత్రం మిడ్ వీక్లో లంచ్ బ్రేక్ ప్లాన్ చేశారు. చరణ్తో కలిసి లంచ్ డేట్కు వెళ్లినట్లుగా ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇద్దరూ కలిసిన్న ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిడ్ వీక్ లంచ్ డేట్ అంటూ నవ్వుతున్న ఎమోజీతో క్యాప్షన్ ఇచ్చారు ఉపాసన. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అల్లు అరవింద్ గారి సలహా సూచనలతో ముందుకెళ్తాం కాబట్టి మా మధ్య ఎలాంటి డిఫరెన్స్ రావని అంటున్నాడు యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. ఈ రోజుల్లో టాక్సీవాలా చిత్రాలతో నిర్మాతగా మారిన ఆయన ప్రస్తుతం 6 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బుధవారం ఎస్కేఎన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలు భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పిన విశేషాలు. జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించి అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలకు పీఆర్ఓగా పనిచేశాను. ఈ రోజుల్లో చిత్రంతో నిర్మాతగా మారాను. బలేభలి మగాడిబోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండుగే వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. టాక్సీవాలాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారాను. తాజాగా మారుతి డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న పక్కా కమర్షియల్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యువీ క్రియేషన్స్ తో కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నాను. త్వరలో ఆ చిత్రానికి సంబంధించి వివరాలను వెల్లడిస్తాం. అలాగే దర్శక నిర్మాత సాయి రాజేష్ తో కలిసి 3 సినిమాలు చేయబోతున్నాను. అలాగే కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజుతో 2 సినిమాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యన్, విఐ ఆనంద్, కరుణ్ కుమార్లతో కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఆహా ఓటీటీ కోసం, 3 రోజెస్, G5, ఓ ఇంటర్నేషనల్ ఓటీటీ కోసం వెబ్ సిరీస్ గురించి చర్చలు జరుగుతున్నాయి. న్యూ టాలెంట్స్ ను ప్రోత్సహించడానికి మారుతి నేను కలిసి మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ ను ప్రారంభించి వెబ్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం 3 సినిమాలు, 3 వెబ్ సిరీస్లు సెట్స్ పై ఉన్నాయి. ఏడాదికి 3 ప్రాజెక్టులు చేయాలి అనుకున్న కరోనా కారణంగా షూటింగ్లు ఆలస్యం కావడంతో ఒకేసారి 6 ప్రాజెక్టులు వర్క్ జరుగుతోంది. ఇక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ రీప్లేస్ చేయలేదు. కొన్ని సినిమాలను తెరపైనే చూడాలి. అలా చూస్తేనే సినిమా కిక్ తెలుస్తోంది. థియేటర్స్ వ్యవస్థ మనుగడ బాగుండాలి. అది థియేటర్స్ కి మాత్రమే కాదు, ఇండస్ట్రీకి కూడా మేలు. కొంతమంది నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఓటీటీలకు వెళ్తున్నారు, దాన్ని తప్పు పట్టలేం. కానీ ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా, నిర్మాతగా బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకే మొగ్గు చూపుతాను. థియేటర్స్ లో సినిమా విడుదలై ఆ తర్వాత ఓటీటీకి వేస్తేనే బెటర్ అని నా అభిప్రాయమని అన్నారు. త్రివిక్రమ్ చేతుల మీదుగా సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్న ప్రొడక్షన్ నంబర్ 9 చిత్రం ప్రారంభమైంది. వరుస చిత్రాల నిర్మాణంలోనే కాక వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థగా టాలీవుడ్ లో ప్రఖ్యాతిగాంచిన సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం ఈ రోజు సంస్థ కార్యాలయంలో ఉదయం 9:09 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ నివ్వడంతో చిత్రం ప్రారంభమైంది. హారికాన్ హాసని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్ రాధాకృష్ణ స్క్రిప్ట్ ను చిత్ర దర్శకుడికి అందించారు. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం. సౌరీ చంద్రశేఖర్, టి రమేష్ దర్శకుడుగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. గ్రామీణ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రం ఇది. ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథా కథనాలు ఉంటాయి అని తెలియజేశారు చిత్ర దర్శకుడు సౌరీ చంద్రశేఖర్, టి రమేష్. నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం 6 నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర పాత్రలలో నటీనటులు ఎవరన్నది త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి భవ్య సంస్థల అధినేత వి ఆనంద్ ప్రసాద్ 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్యాన్నదానానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి ఆనంద్ ప్రసాద్ 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. నేడు తిరుమలలో అడిషనల్ ఈవో శ్రీ ధర్మారెడ్డిని కలిసిన ఆనంద్ ప్రసాద్, కృష్ణ కుమారి దంపతులు 1 కోటి రూపాయల చెక్ ను అందజేశారు. టీటీడీకి గతంలోనూ ఆనంద్ ప్రసాద్ 1 కోటి రూపాయలు విరాళమిచ్చిన విషయం విదితమే. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ ట్రస్ట్ కు 2015లో ఆ మొత్తాన్ని అందజేశారు. ఆనంద్ ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ నగరంలోని భవ్య భవన సముదాయ ప్రాంగణాలలో 7 కొండల వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. భారతీయ మొదటి తరం నటులు లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ బుధవారం ఉదయం అనారోగ్యంతో మరణించారని
ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాజిడీ కింగ్ అని తరతరాల సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సీనియర్ నటులు దిలీప్ కుమార్ గత కొంతకాలంగా శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరారు. ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం ఉదయం 7:30 మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దిలీప్ కుమార్ తొలితరం భారతీయ నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. దిలీప్ కుమార్ గా పాపులర్ అయిన ఆయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. December 11, 1922 జన్మించారు. నటుడు, చలనచిత్ర నిర్మాతగా పలు సినిమాలు చేశారు. ఆయనను ఇప్పటికీ ది ఫస్ట్ ఖాన్ అని పిలుస్తారు. సినిమాకు విలక్షణమైన మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ ని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. బొంబాయి టాకీస్ నిర్మించిన జ్వార్బాట చిత్రంలో కుమార్ నటుడిగా అడుగుపెట్టారు. 5 దశాబ్దాలుగా ఉన్న కెరియర్ లో కుమార్ 65కి పైగా చిత్రాలలో పనిచేశారు. దిలీప్, అండాజ్, శ్వాస్ భక్లింగాన్, దా, దేవదాస్, హాస్య ఆజాద్, పురాణ చారిత్రక మొగల్, ఈ అజమ్, గంగా జమున, రామ్మార్ శ్యామ్ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. దీదార్, అమర్, దేవదాస్, మధుమతి వంటి సినిమాలలో ఆయన నటనకు గాను ట్రాజిడీ కింగ్ అనే ఖ్యాతి తెచ్చిపెట్టింది. 1960లో కె హసీఫ్ నిర్మించిన మొగల్ ఏ అజమ్ ఆయన జీవితంలో ఒక కీర్తి పతాకమని చెప్పొచ్చు. అలా దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్న ఆయన చివరి చిత్రం కీల. ఆ తర్వాత సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. అటు రాజకీయాల్లోకి ప్రవేశించి పలు సేవా కార్యక్రమాలు చేశారు. అప్పట్లో ప్రముఖ నటి మధుబాలతో దిలీప్ కుమార్ కి సుదీర్ఘ సంబంధం ఉండేది. కానీ ఆమెను వివాహం చేసుకోలేదు. 1966లో నటి సైరాభాను వివాహం చేసుకున్నారు. దిలీప్ కుమార్ మృతి పట్ల బాలీవుడ్ పరిశ్రమ యావత్తు విచారాన్ని వ్యక్తం చేసింది. అలాగే టాలీవుడ్ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. యంగ్ హీరో నితిన్ దిల్ సినిమాలో నటించిన హీరోయిన్ నేహా ఎలా ఉందో చూసారా? యంగ్ హీరో నితిన్ నటించిన దిల్ సినిమా గుర్తుందా? ఈ సినిమా ఎంతో సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మీకు గుర్తుందా? ప్రస్తుతం ఆమె ఎక్కడ ఎలా ఉంది అనేది ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత పరిశ్రమకి దూరమైంది అందాల తార నేహ. 2003లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన దిల్ చిత్రంలో హీరోయిన్ నందిని పాత్రలో కనిపించింది నేహ. ఆ తర్వాత అతడే ఒక సైన్యం చిత్రంలో నటించింది. ఆ తర్వాత బొమ్మరిల్లు చిత్రంలో సుబ్బలక్ష్మి అనే పాత్రలో కనిపించింది. తర్వాత దుబాయ్ సీన్లో జేడి చక్రవర్తి భార్య పాత్రలో పూజగా నటించింది. ఇక ఆ తర్వాత సినిమాలకి దూరమైంది. 2009లో జీటీవీలో ఓ సీరియల్లో నటించి ఆ తర్వాత బుల్లితెరకి కూడా దూరమైంది. ఆ తర్వాత వివాహం చేసుకున్న నేహ ఒక పాపకి జన్మనిచ్చింది. ప్రస్తుతం కుటుంబంతో హ్యాపీగా ఉంది. ఇక ఆమె మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సంచలన యాంకర్ గా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి అందరూ చూస్తుండగానే యాంకర్ ప్రదీప్ కు ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది. బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా దూసుకుపోతున్నారు యాంకర్ ప్రదీప్ అండ్ శ్రీముఖి. తెరపై వీళ్ళిద్దరూ చేసే హంగామా మామూలుగా ఉండదు. అందుకే వీరు జంటగా హోస్ట్ చేసిన షోలు టీఆర్పీ రేటింగ్ లోనూ టాప్ రేంజ్ లో ఉంటాయి. ఇక ఒకవైపు రియాలిటీ షోలు చేస్తూనే మరొకవైపు సినిమాలతో అలరిస్తున్న ప్రదీప్ శ్రీముఖి మధ్య ఏదో ఉందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు శ్రీముఖి యాంకర్ గా ప్రస్థానం మొదలు పెట్టింది కూడా ప్రదీప్ తోనేనని, దీంతో అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని టాక్. ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని ఇంకా ఏదో ఉందనే పలు ఊహాగానాలు తెరపైకి వచ్చినా అలాంటిదేమీ లేదని ఇద్దరు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా శ్రీముఖి ప్రదీప్ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. లేటెస్ట్ గా ఒక షోలో పాల్గొన్న శ్రీముఖి అందరూ చూస్తుండగానే యాంకర్ ప్రదీప్ కి ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసింది. అందాలలో అహో మహోదయం అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి సిగ్గుపడుతూ వచ్చి తన మనసులోని మాటను బయటపెట్టేసింది. దీనికి ప్రదీప్ కూడా సరే అన్నట్లుగా ముసిమిసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్ ఇంట హల్చల్ చేస్తోంది. మరి శ్రీముఖి ప్రేమను ప్రదీప్ ఓకే అంటాడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదని చెప్పి షాక్ ఇచ్చాడు ప్రముఖ సీనియర్ నటులు జగపతి బాబు. రాజకీయ నాయకులు ఎక్కువగా తెల్లటి కద్దరు బట్టలు వేసుకుంటారు అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే అలా అని తెల్ల బట్టలు వేసుకున్న అందరూ రాజకీయ నాయకులైపోరు. ముఖ్యంగా తనని ఈ గెటప్ లో చూసి పొలిటీషియన్ అని పొరపాటు పడకండి అంటున్నాడు ప్రముఖ నటుడు జగపతి బాబు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదని చెప్తున్నాడు. ఈ మేరకు ఆయన తాజాగా ట్విట్టర్ లో ఒక ఫోటోని షేర్ చేశాడు. ఇందులో తెల్ల కుర్తా పైజామా ధరించిన జగ్గుబాయ్ చేతిలో నల్ల కళ్లద్దాలు పట్టుకుని గోడపై కూర్చొని సీరియస్ గా ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. త్వరలో ఏమైనా పాలిటిక్స్ లోకి అడుగుపెడుతుంది అని అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేయగా రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలి అనుకోవడం లేదు అని క్యాప్షన్ తోనే క్లారిటీ ఇచ్చారు. దీంతో మంచి నిర్ణయం తీసుకున్నారని మెచ్చుకున్న నెటిజన్లు సినిమాలలో మాత్రం లీడర్ పాత్ర చేయండి అని సూచిస్తున్నారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి ఎమోషనల్ అయింది టీవీ నటి చైత్ర.
సీరియల్ నటి చైత్రరాయ్ అభిమానులతో ఒక శుభవార్తను పంచుకుంది. తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఎప్పుడైనా సందిగ్ధంలో ఉంటే పిల్లలను ఎంచుకోండి, కెరీర్ పని వంటి వాటిని ఎంపిక చేసుకునేందుకు మున్ముందు బోలెడంత సమయం ఉంది. కుటుంబం అంటే ముఖ్యమైనదే కాదు, సర్వస్వం కూడా. త్వరలో చిన్నారి చైత్ర ప్రసన్న మా ఇంట అడుగు పెట్టబోతుంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నేను నా భర్త ప్రసన్న శెట్టి చాలా సంతోషిస్తున్నాం. మా జీవితంలో ఈ నూతన ఘట్టం మొదలు పెట్టడానికి మీ ప్రేమాభిమానాలు ఆశీస్సులు కావాలి అంటూ చెప్పింది నటి చైత్ర. ఈ మేరకు బేబీ బాంబ్ ఫొటోస్ ని కూడా షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు చైత్ర అర్థాంతరంగా సీరియల్స్ కి గుడ్ బై చెప్పడానికి కారణం ఇదన్నమాట అని అనుకుంటున్నారు. ఇక అష్టాచమ్మ సీరియల్తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన చైత్ర పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే అక్క చెల్లెళ్ళు సీరియల్ నుండి మధ్యలోనే తప్పుకున్న నటి ఇది గుడ్ బై చెప్పడం కాదని కేవలం గ్యాప్ తీసుకోవడమేనని చెప్పింది. ఏసో చైత్రకు బుల్లితెర సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్ లింగస్వామి మూవీ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నారు. తన తర్వాత సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. జూలై 12 నుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లుగా చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. చాలా కాలం క్రితమే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే ప్రారంభం కావలసి ఉంది. కాగా కరోనా కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్డౌన్ ని ఎత్తివేశారు. మరొకవైపు ప్రభుత్వం నుండి అన్ని రకాల అనుమతులు రావడంతో సినిమాను పట్టలెక్కించేందుకు దర్శక నిర్మాతలు సిద్దమయ్యారు. ఈ సినిమాలో రామ్ సరసన, ఉప్పినా బ్యూటీ, కృతి శెట్టి హీరోయిన్ గా సందడి చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరు నిర్మిస్తున్నారు. #RAPO19 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలు రద్దీని బట్టి మారుతాయని ప్రభుత్వం తెలిపింది. ఏపీలో సినిమా థియేటర్ల టికెట్లు ధరలు ఇక రద్దీ ఆధారంగా మారుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి నాటి చంద్రబాబు సర్కార్ ఎగ్జిబిటర్లకు అనుమతి ఇవ్వలేదు. దాంతో వారు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుని ధరలు పెంచుకున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన వకీల్ సాబ్ సినిమా విషయంలో ఎగ్జిబిటర్లు ఎంత బ్రతిమారినా రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడానికి ససేమీరా అంది. ఆ తర్వాత పలువురు సినీ పెద్దలు థియేటర్లలో టికెట్ల ధరలు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా అనుమతించాలని కోరారు. కర్ణాటకలో శుక్ర, శని, ఆదివారాలలో టికెట్ ధరలు రెట్టింపుగా ఉంటాయి. సోమ మంగళవారాలలో ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితంగా ఇస్తారు. బుధవారం అయితే 1-2 ఫ్రీ ఆఫర్ ఉంటుంది. ఏపీ తెలంగాణలో పెద్ద సినిమాలకు అదనపు ఆటలు 2 వారాల వరకు రెట్టింపు ధరలు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విన్నవించడం లేదా కోర్టు నుండి అనుమతి తెచ్చుకోవడం జరుగుతోంది. మిగతా సమయాలలో ప్రభుత్వ ఫిక్స్డ్ ధరలు ఏ బీసీ సెంటర్లలో ఉంటాయి. ఇకపై రాష్ట్రంలో ఈ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం ఆసుపత్రిలో డే కేర్ యూనిట్ ను ప్రారంభించారు. ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రోగులకు సేవలు అందించే విషయంలో మరొక ముందడుగు వేసింది. బుధవారం 1 నెంబర్ బ్లాక్ సెలార్లో కొత్త డే కేర్ యూనిట్ 3 హాస్పిటల్ కమిటీ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కీమోథెరపీ చేయించుకుంటున్న పేషెంట్స్ కు సేవలు అందించడంలో తమ సంస్థ మరొక మైలురాయిని అధిగమించిందని ఆయన అన్నారు. తమ ప్రయాణంలో నిరంతరం సేవలను మెరుగుపరుచుకుంటూ మరిన్ని సౌకర్యాలను పేషెంట్స్ కు అందుబాటులోకి తీసుకొస్తూ నూతన వైద్య విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నామని బాలకృష్ణ చెప్పారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం ఈ నెల 30 విడుదల కానుందట. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్మల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లోనే రిలీజ్ కావలసి ఉండగా కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు రీఓపెన్ కానున్న నేపథ్యంలో విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు ముస్తాబవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం లవ్ స్టోరీ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక సారంగ దర్యా సాంగ్ పాత రికార్డులన్నీ తిరగరాసింది. ఈ సినిమాకు దగ్గరగా టక్ జగదీష్, విరాట పర్వం, నారప్ప సినిమాలు రానున్నట్లుగా తెలుస్తోంది. బళా తందానా మూవీ నుంచి గరుడ రామ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. యంగ్ హీరో శ్రీ విష్ణు కథానాయకుడుగా చైతన్య దంతులూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వైవిధ్యమైన చిత్రం బళా తందనానా. ఇందులో క్యాథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో విలన్ గా కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు నటిస్తున్నారు. అయితే బుధవారం రామచంద్రరాజు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీలో ఆయన ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. అంతేకాక ఈ సందర్భంగా ఆయన పాత్రను కూడా మూవీ యూనిట్ వెల్లడించింది. ఆనంద్ బలిక గరుడ రామ్ అంటూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను షేర్ చేసింది. ఇందులో
గడ్డంతో ఉన్న రామ్ ని చూస్తుంటే ఆనంద్ బలిక పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. యంగ్ హీరో సుధీర్ బాబు కథానాయకుడిగా పలాస ఫేమ్ కరుణ్ కుమార్ డైరెక్షన్లో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని 70mm ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి మందులోడ అనేటువంటి సాంగ్ విడుదల కానున్నట్లుగా చిత్ర యూనిట్ బుధవారం అప్డేట్ నిచ్చింది. మన మెగాస్టార్ చిరంజీవి గారు మాస్కా పాప్ సాంగ్ అయినటువంటి మందులోడ పాటను 9:00 విడుదల చేయనున్నారు అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సుధీర్ బాబు బర్త్డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఈ సినిమాలో సూరిబాబు అనే లైటింగ్ బాయ్ పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. ఆ పాత్రకు సంబంధించి ఎలివేషన్ అయ్యేలా గ్లిమ్స్ ఉంది. ఇక ఈ చిత్రం విడుదలకి ముందే లాభాలు తెచ్చిపెట్టిందని టాక్ కూడా వినిపిస్తోంది. శ్రీదేవి సోడా సెంటర్ శాటిలైట్ డిజిటల్ హక్కులను జీటీవీ గ్రూప్ 9 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ డీల్ తో మేకర్స్ కు ఈ మూవీకి పెట్టిన పెట్టుబడి వచ్చేసిందని సమాచారం. సినిమాలను థియేటర్లోనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సూచించింది. సినిమా హాళ్లను కాపాడమని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిక్వెస్ట్ చేసింది. అక్టోబర్ వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ, మా అందరి అభిప్రాయం ఒక్కటే, అక్టోబర్ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కూడా బాగలేదంటే ఓటీటీలకు అమ్ముకోండి, నిర్మాతలెవరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండి అని అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ, ఆగస్టు 1వ వారంలో అంతా సద్దుమణిగేటట్లుగా కనిపిస్తోంది. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు, కనీసం పెద్దవాళ్లైనా కూడా ఆపుకోవాలి కదా. కనీసం అక్టోబర్ 30 వరకైనా ఆపుకోండి, సినిమాను కాపాడండి, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. నేను కూడా సినిమాలు తీస్తున్నాను, నేను కూడా నిర్మాతనే, నాకు కూడా ఆ బాధలు తెలుసు. నిర్మాత కంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్లు ఎక్కువ బాధలు పడుతున్నారు. అందుకని ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31 వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి. మా రిక్వెస్ట్ ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను. నమస్కారం పెట్టి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హీరోలకి కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదు, వాళ్లు మాకు మద్దతు ఇస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40-50 కోట్ల ఆఫర్లు ఇవ్వవు. థియేటర్స్ ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ఇస్తున్నాయి. అందుకని అక్టోబర్ వరకు వెయిట్ చేయండి అని అన్నారు. ఇక తెలంగాణ థియేటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఓటీటీ చట్టం కల్పించిన హక్కు కానే కాదు, సినిమాలను ఎవరికైనా అమ్ముకోవడం నిర్మాత హక్కు. సినిమా రిలీజ్ అయిన 10 వారాలకో ఎప్పుడో ఓటీటీకి అమ్ముకోవాలనే కండిషన్తో 10 కోట్లకో 20 కోట్లకో డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్న రోజునే అగ్రిమెంట్ లో ఎంటర్ చేస్తే మా ఛాంబర్ చర్య తీసుకుంటుంది, నిర్మాతలు మాకు కూడా హక్కు ఉంటుందని కాకుండా అక్టోబర్ వరకు ఎదురు చూడండి, అక్టోబర్ వరకు పరిస్థితులు సర్దుమనకపోతే, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే, కరోనా తగ్గకపోతే అప్పుడు ఓటీటీకి వెళ్ళండి. నిర్మాతలందరికీ ఇది మా రిక్వెస్ట్. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కీల్ చేయడానికి చూస్తున్నాయి. ఈ రోజు మమ్మల్ని కీల్ చేస్తే రేపు నిర్మాతలను కీల్ చేస్తాయి. నిర్మాతలకు వెంటనే షేర్ ఇచ్చేది మేమే. పీవీఆర్, ఐనాక్స్ వంటి కంపెనీలు ఎప్పుడు ఇస్తాయో తెలిసిందే. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ చేస్తాయి అని అన్నారు. చైర్మన్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిషేక్ నామా మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం రాగానే థియేటర్ల వద్ద సందడి కనిపించేది, కానీ ఇప్పుడు అది లేదు. ఓటీటీ వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షోను తీసేసింది. నిర్మాతలకు మంచి అమౌంట్ ఇచ్చి సినిమాలను తీసేసుకుంటున్నారు. అయితే థియేటర్స్లో సినిమా రిలీజ్ చేసిన ఆ తర్వాత ఓ 20 రోజులకు ఓటీటీకి ఇస్తే అందరూ బాగుంటారు. థియేటర్లో టికెట్ ఇచ్చి వ్యక్తి నుండి ఎంతోమంది ఆధారపడి ఉన్నారు, మీడియా కూడా ఆధారపడి ఉంది. మీ సహకారం కూడా కావాలి, అందరి సపోర్ట్ లేకపోతే దీన్ని మనం ముందుకు తీసుకువెళ్లేమని అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ, ఓటీటీల గురించి నిర్మాతలందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అలా కాకుండా వాళ్లు తమ ఇష్టం మేరకు వెళ్తే మేము ఏం చేయాలో అది చేస్తాం. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసి చూపెట్టాం, అది వారికి తెలియడం లేదు. ఇప్పుడైతే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నిన్న కూడా రిక్వెస్ట్ చేశాం, భవిష్యత్ అంతా కూడా సినిమా పరిశ్రమదే, థియేటర్లదే. ఫ్యామిలీలంతా కూడా సినిమాలకు వెళ్లాలంటే పిక్నిక్ టైప్ గా ప్లానింగ్ చేసుకుంటున్నాయి. ఇంట్లో కూర్చొని చూస్తుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళకి సినిమా ఏం అర్థమవుతుంది? ఇంకా 25 ఏళ్లైనా 50 ఏళ్లైనా కూడా థియేటర్ బతికే ఉంటుంది, ఇది నా అభిప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎగ్జిబిటర్ సదానంద్ గౌడ్, సుధా థియేటర్ అనుపమ్ రెడ్డి తో సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఇది సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ప్రొడ్యూసర్స్ కి, కైండ్లీ సేవ్ సినిమా, డోంట్ గివ్ ది ఫిల్మ్స్ ఆన్ ఓటీటీ. వి ఆర్ రిక్వెస్టింగ్, వి ఆర్ బెగింగ్, లిటరల్లీ దిస్ ఇస్ స్టూపిడ్. బెదిరించడం ఇవన్నీ లేదు, మీరు ఇచ్చేస్తే మా స్టాండ్ మేము తీసుకోవాలి, మా బ్రతుకుకి మేము ఏదో చేసుకోవాలి. ఆల్ ఎగ్జిబిటర్స్ కలిసి
నేను కూడా ఒక ప్రొడ్యూసర్, నేను కూడా సినిమాలు తీస్తున్నాను, నాకు కూడా ఎరక ప్రొడ్యూసర్ పెయిన్ ఉంది, నో డౌట్ ప్రొడ్యూసర్ కూడా పెయిన్ లో ఉన్నాడు, కానీ హైయెస్ట్ పెయిన్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. దయచేసి మా రిక్వెస్ట్ వింటారని అందరు ప్రొడ్యూసర్స్ కి నేను నమస్కారం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. తాలూకు సినిమా ఇండస్ట్రీ రూపం కాలేదు. ఫ్రైడే కాగానే అందరము ఏ సినిమా ఏంటి, ఏంది రెవెన్యూ, టాక్స్ అన్ని మాట్లాడుకుంటాం. ఇప్పుడు అది మాట్లాడుకుంటూ అయిపోయింది. ఎందుకంటే ఓటీటీ అనేది వచ్చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చేయడం స్టార్ట్ చేసింది. ప్రొడ్యూసర్కి ఐ ప్రైజెస్ ఇచ్చి పెయింటింగ్ చేసేసి రిలీజ్ చేయమని అంటుంది. సో రిక్వెస్ట్ ఏంటంటే అది ఒక కొత్త ప్రపోజల్, కొత్త బిజినెస్, కొత్త ప్లాట్ఫామ్. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే థియేటర్కి రిలీజ్ అయినాక ఒక 28 డేస్ తర్వాత అక్కడ చేస్తే అందరూ బాగుంటారు. అక్కడ శాటిలైట్ వాళ్ళు బాగుంటారు, ఓటీటీ బాగుంటుంది, ఇక్కడ థియేటర్స్ వాళ్ళు బాగుంటారు. నేనే ఫస్ట్ చేయాలి, ఇప్పుడు రేపు శాటిలైట్ కూడా నేనే ఫస్ట్ చేయాలని ఉంటే ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ డిపెండెంట్ ఉన్నారు. థియేటర్ టికెట్ ఇచ్చే బాయ్ నుంచి, పోస్టర్ బాయ్ నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీ మంది, ఆఖరికి ప్రెస్, మీడియా కూడా అందరం థియేటర్ నుంచి లింక్ అయి ఉన్నాం. ఒకవేళ ఇది మొత్తం ఆగిపోయి ఓటీటీకే డైరెక్ట్ రిలీజ్ అయిపోయింది అనుకోండి, ఫ్యూచర్లో ప్రమోషన్ అనేది ఉండదు. డైరెక్ట్ ఓటీఓలే ప్రమోషన్ చేస్తారు, ఓటీటీ ఓలే రిలీజ్ చేస్తారు, అసలు మిడిల్ మ్యాన్ అనేది ఉండదు. డిస్ట్రిబ్యూటర్ అనేటువంటి ఉండడు, ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉండడు. ఓటీటీ గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్స్కి, అగర్ వాలిట కాదు అని చేసి పోతే 101% మేము ఏం ఆన్సర్ ఇవ్వాలో ఫ్యూచర్లో 100% మేము ఫ్యూచర్లో ఆన్సర్ ఇస్తాము. ఆల్రెడీ ఇంతకుముందు చేసి చూపెట్టడం కూడా అది తెలుస్తలేదు, కానీ చెప్తాను, ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను మేము ఏమేమి చేస్తామో. కానీ ఇప్పుడు మేమైతే ఇప్పుడైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము, నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఓకే ప్లీజ్ డోంట్ గో టు ఓటీటీ. ఈ ఓటీటీ గురించి ఇది మా హక్కు, ఏదో చట్టం కల్పించిన హక్కు కానే కాదు ఇది. ఎందుకంటే నిర్మాత హక్కు అతను ఎవరి సినిమా అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలని మా డిస్ట్రిబ్యూటర్లకు కూడా మేము ఒక విన్నపం ఏంటంటే, ఎవరైనా ఇక ముందు ఓటీటీకి అమ్మాలనుకుంటే వారి అగ్రిమెంట్లో ఒక 10 వారాలు లేకుంటే 15 వారాలు తర్వాత ఓటీటీకి అమ్మాలని చెప్పి కండిషన్ తోటి కనుక ఈ 10 కోట్లకు 20 కోట్లకు 30 కోట్లకు కొనుక్కుంటున్నారు సినిమాలు. ఆ కొనుక్కున్న రోజే అగ్రిమెంట్లో కనుక అది ఎంటర్ చేస్తే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీరు సంతోషం సురేష్ యూట్యూబ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి న్యూస్లు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.